గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టులో స్థానిక ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ మిషన్ ఫింగర్ లింక్స్ పథకం ద్వారా 32 లక్షల చేప పిల్లలను ప్రాజెక్టులోకి వదిలారు. అమరావతి మండలం వైకుంఠపురం ప్రాజెక్ట్ నవంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అనంతరం చింతపల్లి గ్రామదర్శిని గ్రామ వికాసంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సార్ సార్ మళ్ళీ ఒకసారి సార్ మీరు కనపట్ల మత్స్యకారులకి ఒక వరంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనోత్సవ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఇటు కృష్ణా నదిలో ప్రత్యేకించి పులిచింతల ప్రాజెక్టు దగ్గర మరి ఈరోజు 32 లక్షల మీనాలని కృష్ణానదిలో వదలటం, దీనివల్ల మత్స్యకారులకు చేపలు పట్టుకునే వాళ్ళకి భవిష్యత్తులో ఇవి ఈరోజు 32 లక్షల చేపలు ఇక్కడ మత్స్యకారులకి వాళ్ళకి జీవన విధానానికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 6 లక్షలు ఇప్పుడు మనం అదనంగా వేయడం కూడా జరిగింది. ప్రత్యేకించి ఈ విధానాన్ని ఎందుకంటే మీరు కూడా గమనించండి, ఈరోజు వ్యవసాయంలో వ్యవసాయ విధానంలో ఇటు పాడి పరిశ్రమలో కానివ్వండి, ఇది మత్స్య పరిశ్రమలో కానివ్వండి, ఇవన్నిటినీ ఈరోజు మంచి గ్రోత్ రేట్ అనేది ఈరోజు ప్రభుత్వం ఇక్కడికి వస్తూ ఉంది. ఈ గ్రోత్ రేట్ని ఇంకా డబుల్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకా వృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం జయప్రదం అవుతూ ఉంది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులు ఈరోజు మత్స్య శాఖ వారు డీడీ గారు శ్రీకాంత్ ఈరోజు ఇక్కడికి రావటం, అదేవిధంగా వారు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉండటం, మన నాయకులందరూ ఇక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీతో పాటు ఇతర నాయకులు కూడా ఇక్కడికి రావటం, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సూపర్ అయినా. నేను ఒకటే చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదవాడి కోసం
సామాన్యుల కోసం ఏ చేస్తే ఆర్థిక స్థోమత పెరుగుతుంది. మరి ఆర్థిక స్థోమతను పెంచడానికి కావలసిన విధి విధానాలని దృష్టిలో పెట్టుకొని దాంట్లో భాగంగా దీన్ని కూడా ఒక భాగాన్ని తీసుకొని మత్స్యశాఖ వారితో ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని చేయించడం అనేది అభినందించవలసిన విషయం. వారికి మన నియోజకవర్గ మరి మత్స్యకారుల తరపు నుండి ఎవరైతే చేపల వృత్తుల్లో తన జీవనాన్ని గడుపుకుంటున్నారో వారందరి తరపు నుండి నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ యొక్క పులిచింతల ప్రాజెక్టు అటు పర్యాటక కేంద్రంగానూ ఉండి ఇటు డెల్టా ప్రాంతాలకి వరంగాను ఇంకా పూర్తి స్థాయిలో నిండినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు డెల్టాకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెంచుకోవడానికి అనేక అవకాశాలు అనేది ఉన్నాయి. మనము ఇదే కృష్ణానది నవంబర్ మాసంలో వైకుంఠపురం ఉంది బ్రిడ్జిని ఓపెన్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో ఉన్నారు. అది ఫస్ట్ వీకా సెకండ్ వీక్ అనేది మరి అధికారపూర్వకంగా రావాల్సిన పరిస్థితుంది. ఏదేమైనప్పటికీ కూడా వైకుంఠపురం బ్రిడ్జిని ఆల్రెడీ టెండర్స్ కంప్లీట్ చేశారు. బ్రిడ్జి కూడా శంకుస్థాపన అవుతుంది. మన నియోజకవర్గంలో 3 చోట్ల లిఫ్ట్ ప్లానింగ్స్ అనేది కూడా వర్కౌట్ అవుతుంది. ఇది ఈ ఏదైతే సాగర్ కుడి కాలువ ప్రాంత మన పల్నాడు కానివ్వండి, అదేవిధంగా మన ప్రాంతం కానివ్వండి, కుడి కాలువకి పూర్తి స్థాయిలో సామర్థ్యం కలిగిన వాటర్ని ఇచ్చే విధంగా రైతుల కష్టాలని పోగొట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అవటం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఇది భవిష్యత్తులో కనీ విని ఎరగని విధానాల్లో ఈ ఏరియా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తూ మా ప్రాంత ప్రజానీకానికి ఒక వరంగా ఇది భావించి రేపు అమరావతి రాజధానికి మరి కుడిభుజంగా మన ప్రాంతం ఉంటుందనేది నేను విశ్వసిస్తూ మళ్ళీ ఇంకోసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ వారి ఇక్కడ అదేవిధంగా మన జీవన విధానం నడిపిస్తున్న మత్స్యకారులకు కూడా వారికి కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ దీనిని పంటని మంచిగా మరి ఎట్లా పడితే అట్లా కాకుండా ఇచ్చిన అవకాశాన్ని జాతి సద్వినియోగించుకొని దానికి కావాల్సిన వెయిటేజ్ వచ్చిన దాకా వెయిట్ చేసి దాన్ని మన క్యాచింగ్కి వెళ్ళగలిగితే మంచి ఆర్థిక స్థోమత పెరగడానికి అవకాశం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.